స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రెండు విడిపిడి ఎంఎల్సి స్థానాలకు నోటిఫికేషన్ జారీ మేటు నుంచి ఈ నెల పద్దెనిమిది వరకు నామినేషన్ల స్వీకరణ ఢిల్లీలో జరగనున్న ఏఐసిసి కీలక సమావేశానికి వెళ్ళిన భట్టి అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ కాళేశ్వరంపై మూడో రోజు కొనసాగుతున్న విజిలెన్స్ తనిఖీలు కార్యాలయంలో కీలక దస్త్రాలను పరిశీలిస్తున్న అధికారులు గోవాలో కుమారుడి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చంపేందుకు ముందు భర్తకు మెసేజ్లు చేసిన సుచనా సేట్ అమెరికా రక్షణ మంత్రి అనారోగ్యంపై రాజకీయ విమర్శలు చికిత్సలో గోప్యత పాటించడం పట్ల అనుమానాలు రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది నేటి నుంచి ఈ నెల పద్దెనిమిది వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు ఈ నెల పంతొమ్మిదిన నామినేషన్ల పరిశీలించనున్నారు ఈ నెల ఇరవై రెండు వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా ఇరవై తొమ్మిదిన ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు రెండు ఎమ్మెల్సీలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు వేర్వేరు ఎన్నిక కావడంతో కాంగ్రెస్ ఖాతాలోకే రెండు ఎమ్మెల్సీలు చేరనున్నాయి రెండు ఎమ్మెల్సీల కోసం కాంగ్రెస్ లో పెద్ద సంఖ్యలో ఆశాబాహులు ఉన్నారు టికెట్ త్యాగం చేసిన వారికి పార్టీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే ఇరవతి అనిల్ కుమార్ మాజీ మంత్రి చిన్నారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హర్కల వేణుగోపాల్ రావు అద్దంకి దయాకర్ మైనార్టీ కోటాలో మస్కతీ డైరీ యజమాని అలీ మస్కతి విద్యా సంస్థల అధినేత జాఫర్ జావీద్ పేర్లు ఉన్నాయి ఒడిపోయిన నేతలకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాజీ మంత్రి షబీర్ అలీ ఫిరోజ్ ఖాన్లు ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరిలు రాజీనామాలతో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి దేశంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇవాళ రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం సన్నాహక సమావేశం నిర్వహిస్తోంది మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్న సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు అన్ని రాష్టాల పీసీసీ అధ్యక్షులకు సీఎల్పీ నేతలకు రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జీలకు పార్లమెంట్ ఇన్ఛార్జీలకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది అయితే రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇప్పటి వరకు ఖరారు కాలేదు రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ ముంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ దామోదర రాజ నరసింహ తుమ్మల నాగేశ్వరరావు జూపలి కృష్ణారావు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి సీతక్క కొండా సురేఖలతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్య రీత్యా ఈ సమావేశానికి హాజరై స్పష్టత లేదు మిగిలిన వారంతా ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏఐసీసీ నాయకులు దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు మూడో రోజు కొనసాగుతున్నాయి తనిఖీల్లో భాగంగా ప్రాజెక్టు కార్యాలయాల్లో విలువైన పత్రాలు రికార్డుల్ని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు మొన్న ఉదయం నుంచి రాత్రి దాకా సోదాలు చేసిన అధికారులు కన్నెపల్లి మేడిగడ్డ కార్యాలయాల్లో రికార్డులు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు వాటిని డివిజన్ కార్యాలయానికి తరలించారు మేడిగడ్డ అతిథి గృహంలో ఆ రాత్రి బస్ చేసిన విజిలెన్స్ అధికారులు నిన్న మహదేవ్పూర్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో సోదాలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల నివేదిక పంప్ హౌస్ గోడ కూలేందుకు దారితీసిన పరిస్థితులు పునరుద్దరణ పనులు చెల్లింపు వరద నీటి విడుదలకు సంబంధించిన దస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు తాజాగా మూడో రోజు మహదేవ్పూర్లో సాగునీటి శాఖ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు డివిజనల్ ఆఫీస్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దస్తాలు పరిశీలిస్తున్నారు పార్లమెంటు ఎన్నికల ముందు రాష్ట్రంలో భాజపాకు ఎదురు దెబ్బ తగిలింది మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ భాజపాకు రాజీనామా చేశారు రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యకుడు కిషన్ రెడ్డికి పంపించారు పార్టీలో కొత్త వారిని అంటరాని వారిగా చూస్తున్నారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు క్రమశిక్షణకు మారుపేరంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని విమర్శించారు పార్టీలో సరైన ప్రోత్సాహ అవకాశాలు లభించకపోవడంతో మనస్థాపానికి గురయ్యానన్న విక్రమ్ గౌడ్ సమాజంలో పనిచేయాలనే కోరిక ఉన్న వారికి భాజపా సరైన వేదిక కాదని భావిస్తున్నానన్నారు అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరుతారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లి పురపాలికలో భారాసా చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్లపై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టారు ఈ మేరకు కలెక్టర్ చైర్పర్సన్ జంగం కళ వైస్ చైర్పర్సన్ సాగర్ రెడ్డిలపై అవిశ్వాసం ప్రవేశపెట్టిన వారిలో మెజార్టీ సభ్యులు సొంత పార్టీ నేతలే ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది పురపాలికలో ఇరవై రెండు మంది కౌన్సిలర్లు ఉండగా వారంతా గతంలో భారాసాలో కొనసాగారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు మిగిలిన ఇరవై మందిలో పదిహేను మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు కౌన్సిల్ సమావేశాల్లో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలతో విసుగు చెందామని తెలిపారు అలాగే అన్ని వార్డులకు సమానంగా పనులు కేటాయించకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు ఏపీ నుంచి హైదరాబాద్కు బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసి పది మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు వేర్వేరు బస్సుల్లో తరలిస్తుండగా ముప్పై కిలోలకు పైగా స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ ఏడున్నర లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఆబ్కారీ శాఖ సోదాలు చేపట్టింది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన ఎక్సైజ్ అధికారులు ఆరు వేర్వేరు బస్సుల్లో ముప్పై కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఏపీ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు వివిధ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువత ఇలా గంజాయి కొరియర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు ఏజెన్సీ ఏరియాల నుంచి బస్ల ద్వారా నగరానికి మత్తు పదార్థాలను చేరవేస్తున్నారన్నారు పాడేరు నర్సీపట్నం విశాఖ నుంచి గంజాయి తీసుకొస్తున్న నిందితులు నగరం మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అదుపులోకి తీసుకున్న నిందితుల్ని పోలీస్ స్టేషన్కు తరలించారు मास्क निकालो बाप భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు సత్యనారాయణపురానికి చెందిన కొంతమంది వ్యక్తులు అటవీ ప్రాంతం నుంచి వాహనంలో సుమారు రెండు లక్షల రూపాయల విలువైన టేకు దుంగలు తీసుకువెళ్తుండగా అటవీ అధికారులు దాడులు చేశారు ఎఫ్డీవో వెంకన్న ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి ఇల్లందు శివారు సుదిమళ్ల వద్ద కలప తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అడ్డుకున్నారు కలపతో ఉన్న వాహనంతో పాటు ముగ్గురు వ్యక్తుల్ని అటవీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పెద్దపల్లె జిల్లా గోదావరి ఖని మార్కండేయ కాలనీలోని మూడు ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు తాళం వేసిన ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు నగదుతో పాటు బంగారు ఆభరణాలు ఎత్తుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు సంక్రాంతి పండుగకు సొంతళ్లకు వెళ్ళేవారికి వారికి అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీ అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేశారు హైదరాబాద్ లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్ షామియానాలు కుర్చీలు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తాగునీరు మొబైల్ టాయిలెట్లతో పాటు వివిధ రకాల సదుపాయాలు కల్పించారు ప్రధాన ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లైన ఉప్పల్ ఎల్బీనగర్ ఆరాఘర్లలో కొత్తగా ముప్పై ఆరు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు వాటిని బస్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు ఈ సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలించి అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సుల్ని అందుబాటులో ఉంచనున్నారు రైతు కొడుకు రైతు మాత్రమే ఎందుకు అవ్వాలి శాస్త్రవేత్త ఎందుకు అవ్వకూడదు అనుకున్నాడా యువకుడు పేదరికం వెంటాడుతున్నా ఆర్థిక ఇబ్బందులు అడ్డుపడుతున్నా చదువుపై శ్రద్ధ పెట్టాడు సాధించాలనే పట్టుదలతో చదువుల్లో సత్తా చాటాడు ప్రభుత్వ కొలువుల కోసం సన్నద్దమవుతూనే శాస్త్రవేత్త కావాలనుకున్న చిరకాల స్వప్నాన్ని ముద్దాడాడు ఏజెన్సీ నుంచి శాస్త్రవేత్తగా ఎదిగిన లావుడ్జా ఆనంద్ సక్సెస్ స్టోరీ ఇది ఈ యువకుడిది మారుమూలపల్లి తల్లిదండ్రులు నిరక్షరాస్యులు మరోవైపు పేదరికం అయితేనేం చదువు ఒక్కటి చాలు తలరాత మార్చడానికని ముందుకు సాగాడు పట్టుదల సాధించాలన్న తపనతో నిరంతర సాధన చేశాడు చివరికి అనుకున్నది సాధించాడు ప్రతిభ ఉండాలేగాని పేదరికం ఏమాత్రం అడ్డుకాదని నిరూపించాడు ఈ యువ శాస్త్రవేత్త లావుడియా ఆనంద స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన రెడ్డిపాలెం గ్రామం ఊర్లో ఉన్న కొద్దిపాటి భూమిలో సాగు చేసుకుంటూ కూలీ పనులకు వెళుతూ ఉంటారు తల్లిదండ్రులు అయినా చిన్నప్పటి నుంచి పట్టుదలతో చదివాడు ఆనంద్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు తర్వాత గేట్ కోచింగ్కు వెళుతూనే ప్రభుత్వ కొలువుల కోసం సన్నద్ధమయ్యాడు రెండు వేల పదిహేడులో గేట్ ర్యాంక్ సాధించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంటెక్ పూర్తి చేశాడు ఆనంద్ అన్ని పోటీ పరీక్షలకు సన్నద్దమవుతూ ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ప్రయత్నాలు చేశాడు ఆ సమయంలో ఎన్నో ప్రశ్నలు వేధించేవి వాటన్నింటికీ చదువు ఒక్కటే సమాధానంగా కష్టపడ్డాడు అప్పుడే శాస్త్రవేత్త కావాలన్న బలమైన సంకల్పం ఆనంద్లో నాటుకుందని చెబుతున్నాడు నేను నేను గేట్ 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 కోచింగ్ రాసి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ కంట్రోల్ సిస్టమ్ విభాగంలో జాయిన్ అయిన అనమాట టూ థౌజండ్ నైన్టీన్లో నేను రీసెర్చ్ సెంటర్ ఇమారత్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది యాజ్ ఎ జూనియర్ రీసెర్చ్ ఫెలో కింద సో నేను దాన్ని అప్లై చేసుకున్నాను అనమాట అది అప్లై చేసుకున్న తర్వాత నేను కొత్తగూడెం అంటే అది ఎగ్జాక్ట్లీ అది కోవిడ్ టైం అనమాట టూ థౌజండ్ ట్వంటీ వన్ కోవిడ్ పీరియడ్ హైదరాబాద్లో అంటే వైజాగ్ నుంచి ఎంటెక్ అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ కోవిడ్ ఎక్కువ అయిపోయేసరికి కొత్తగూడంలో పోస్ట్ ఆఫీస్ దగ్గర రూమ్ తీసుకొని నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి చదువుకున్నాము సో అప్పుడు ఎగ్జాక్ట్లీ భారత్ భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి నాకు ఆఫర్లు వచ్చిందనమాట యాజ్ ఏ ట్రైన్ ఇంజనీరింగ్గా సో జాయిన్ అయిన రెండు రోజులకి నాకు మళ్ళీ ఆర్సీ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ నుంచి యాజ్ ఎ రీసెర్చ్ ఫెలో ఫెలోషిప్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ నోటిఫికేషన్ రావడంతో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు ఆనంద్ బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో శిక్షణా శిక్షణ పనిచేశాడు నెలపాటు అక్కడ మెళకువలు నేర్చుకున్నాక హైదరాబాద్లోని లోని డిఆర్డీఓ రీసెర్చ్ సెంటర్ ఇమారత్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరాడు ఇక్కడ కంట్రోల్ సిస్టమ్ లాబొరేటరీస్ విభాగంలో పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు బెల్లో అక్కడ జాబ్ చేసిన అంటే జాయిన్ అయిన మూడో రోజుకి నేను దాన్ని మానేసి రిజైన్ చేసేసి ఒక వన్ మంత్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి ట్వంటీ సెవెన్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ టూ రీసెర్చ్ ఫెలోగా నేను రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డిఆర్డిఓ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హైదరాబాద్ లో జాయిన్ అవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి ట్వంటీ సెవెన్ నాకు రీసెర్చ్ సెంటర్ ఇమారత్ లో నేను జూనియర్ రీసెర్చ్ ఫెలోగా జాయిన్ అయ్యాను సో కంట్రోల్ కంట్రోల్ నేను ఏదైతే ఆ నాకు అక్కడ వాళ్ళు శాస్త్రవేత్తలు డాక్టర్ బివి రవికుమార్ బీవీఎస్ ఆర్వీ ప్రసాద్ పర్యవేక్షణలో ఫెలోషిప్ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాడు ఆనంద్ మ్యాట్ ల్యాబ్ పై పనిచేయడం టెస్టింగ్ విభాగం డిజైన్ ఆర్ డి విభాగంలో సమర్థంగా పనిచేశాడు ఫెలోషిప్ లో ఉంటూనే బెంగళూరు సీఎంటీఐ లో శాస్త్రవేత్తగా అవకాశం కోసం రెండు వేల ఇరవై మూడులో దరఖాస్తు చేసుకున్నాడు దేశవ్యాప్తంగా మొత్తం ఐదు వేల మంది అవకాశం కోసం పోటీ పడ్డారు అయినా ప్రతిభతో సీఎం లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు ఆనంద్ ఈ క్రమంలో నేను అక్కడ మ్యాట్లాబ్ మీద వర్క్ చేస్తాను టెస్టింగ్ విభాగంలో వర్క్ చేస్తాను ఇంకా డిజైన్ ఆర్ అండ్ అన్ని యాక్టివిటీస్ డాక్యుమెంటేషన్ అన్ని చేస్తూ ఉండేవాళ్ళం సో ఈ క్రమంలో నేను అక్కడ ఎన్విరాన్మెంట్ కిరాన్మెంట్ నాకు చాలా మోటివేట్ అంటే ఇన్స్పైర్ నేను ఆ ఎన్విరాన్మెంట్కి చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట ఇన్స్పైర్ అయ్యి ఖచ్చితంగా అయితే ఇంకా సైంటిస్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా బయట జాబ్స్ మోస్ట్లీ వాటి మీద ఫోకస్ చేసేసి నా వర్క్ మీద కొంచెం ఫోకస్ చేసుకుంటూ ప్యారలల్గానే మళ్ళీ ప్రిపేర్ అయ్యేవాడిని అక్కడ ఈ ఈ ప్రాసెస్లో నాకు టూ థౌసండ్ ట్వంటీ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ జనవరిలో నాకు మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ నుంచి సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ మా ఫ్రెండ్ అనమాట ఆ అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్ అయ్యే నాటికి ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది ఎక్స్పీరియన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంటెక్ ప్లస్ వన్ ఇయర్ ఉంటే సరిపోతుంది నాకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సో నేను ఇంకా మా ఆఫీస్ లో అప్లై చేసుకుని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ చేశాను ఇంటర్వ్యూ బాగా చేశానా లేదా అనేది అనేది పక్కన పెడితే నాకు కాన్ఫిడెన్స్ ఉంది సిక్స్త్ ఈవినింగ్ వాళ్ళు రిజల్ట్ పబ్లిష్ చేశారు సో ఫైనల్లీ దాంట్లో నాన్నేముంది సిఎం టీఐ లో పనిచేసేందుకు చాలా మంది విద్యావంతులు పోటీ పడిన చివరకు తెలుగు అబ్బాయి ఆనందకు అవకాశం వరించడం విశేషం ఈ నెల ఇరవై రెండున బెంగళూరు సీఎం లో శాస్త్రవేత్తగా బాధ్యతలు చేపట్టనున్నాడు ఆనంద్ దేశం కోసం పనిచేయడం గర్వంగా ఉందని సరికొత్త యంత్రాలు పరికరాలు నానో మైక్రో సెన్సార్ తయారీలో భాగస్వామిని అవుతానని గర్వంగా చెబుతున్నాడు ఈ జనరల్ అజ నేను నేను ఎస్టీ కేటగిరీ కాబట్టి నేను ముందు నుంచి అనుకుంటుండే జనరల్లోనే కొడితే జాబ్ కొట్టాలి అని సో ఆ మూడు వేకెన్సీస్లో లో నేను ఖచ్చితంగా ఒకటి కొట్టాను అనమాట సో ఇప్పుడు యాక్చువల్గా నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అది రక్షణ రక్షణ మంత్రిత్వ శాఖ మన దేశానికి మన దేశానికే వర్క్ చేస్తుంది అది సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వచ్చేసి అది దేశంలో ఉన్న కొత్త కొత్త స్పెషల్ పర్పస్ మెషిన్స్ వెరీ నానో దాని తర్వాత మైక్రో సెన్సార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దాని తర్వాత ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇక్కడ అక్కడ సో ఇప్పుడు నేను నా డొమైన్లో ఎక్స్పర్టైజ్ తెచ్చుకొని ఇంకా ఫ్యూచర్లో కూడా నేను మళ్ళీ డిఆర్డిఓలోకి యాజ్ ఎ సైంటిస్ట్గా అంటే కొంచెం హైయర్ పొజిషన్లో ఎక్స్పీరియన్స్తో నేను మళ్ళీ ఇక్కడికి రావాలనేది నా కోరిక సో మళ్ళీ డిఆర్డిఓకే వస్తా అన్న కాన్ఫిడెన్స్ నాకు చాలా ఉందన్నమాట అనుకున్న లక్ష్యం కోసం మహర్నిశలు శ్రమించి శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు ఆనంద్ శక్తి వంచన లేకుండా కృషి చేసి అందరి ప్రశంసలు మన్ననలు అందుకుంటున్నాడు పుట్టిన ఊరు కన్నవారికి ఏజెన్సీ ప్రాంతం బిడ్డ పేరు తెచ్చారంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ బిడ్డ శాస్త్రవేత్తగా ఎదగడం తమకెంతో గర్వంగా ఉందని చెబుతున్నారు ఆనంద్ తల్లిదండ్రులు మాకు ఇప్పుడు వచ్చిన జాబ్కి మాకి కష్టపడ్డదానికి ఫలితం అందు గురించి మాకు ఉన్నదండి అందరూ కూడా అట్లే సంతోషం ఉండాలని మేము చెప్తున్నాం అండి ఇప్పుడు పెద్ద జాబ్ వచ్చిందండి చిన్న సిగ్నెండ్ జాబ్ వచ్చిందండి భూపాలపల్లి ఉంటారండి మేము కష్టపడ్డామండి ఆయన కూడా కష్టపడ్డాడు ఊరికి కూడా మంచి పేరు రావాలి వచ్చింది ఇద్దరికి చదివిన అండి మేము చెన్నై దాగలిండు మా పెద్ద బాబు చిన్న బాబు పాలించాలో చదివిండు కష్టపడ్డాం వాళ్ళకి కూడా మంచిగా ఉంది మాకు కూడా మంచిగా ఉంది అండి ఇక మేము మా పెళ్లి అయ్యి ముప్పై సంవత్సరాలు మా బాబు ఇరవై ఎనిమిది మంచి శాస్త్రవేత్తగా ఎదగాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నాడు ఆనంద్ శాస్త్రవేత్తగా ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు కృషి చేసి దేశానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్నది తన భవిష్యత్ లక్ష్యమంటున్నాడు ఈ యువ శాస్త్రవేత్త కాళేశ్వరం నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రాజెక్టుపై ఎందుకు సీబీఐతో విచారణ జరిపించట్లేదని భాజపా ఎంపీ బండి సంజయ్ విమర్శించారు ప్రాజెక్టు మొత్తంలో అవకతవకలున్నాయన్న ఆయన కేవలం మేడిగడ్డ బ్యారేజీపైనే జ్యుడీషియల్ విచారణ చేయించడం సరికాదన్నారు కాంగ్రెస్ తీరు భారాస అవినీతిని కప్పిపుచ్చేలా ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఏబీబీపీ పూర్వ విద్యార్థి సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించిన త్రీకే రన్ లో బండి సంజయ్ పాల్గొన్నారు రాష్ట ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు అలాగే అయోధ్యలో రాబడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఏఐసిసి నేతలు వ్యతిరేకించడం పట్ల బండి సంజయ్ స్పందించారు రామ్ మంత్ర నిర్మాణం భాజపా కార్యక్రమం కాదన్న ఆయన దీన్ని రాజకీయం చేయటం కాంగ్రెస్ కు తగదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారకు మీరు సిద్ధమా కేసీఆర్ బీనా మీద సిబిఐ విచారం మేము జరుగుతాం గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది ఇవాళ నేనా చీఫ్ జస్టిస్ లేఖ రాశారు మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే విచారణ జరపాలని చెప్పి మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చీఫ్ జస్టిస్ లేఖ రాకపోయింది మరి ద్వంద్వ విధానాలు ప్రజలు సహించారు పార్టీ 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 మీద కాంగ్రెస్ కలిసి తెలంగాణ యూకే పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో భేటీ అయ్యారు రక్షణ ఆర్థిక రంగాల్లో సహకారం శాంతియుత స్థిరమైన వాతావరణాల్లో అంతర్జాతీయ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లటంలో ఉమ్మడి భాగస్వామ్యం అంశాలపై ఇరువురు నేతలు లండన్లో చర్చలు జరిపారు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై కూడా చర్చించినట్లు సమాచారం గత ఇరవై ఏళ్లలో తొలిసారి భారత రక్షణ మంత్రి యూకేలో పర్యటిస్తున్నారు ఇప్పటికే యూకే విదేశాంగ మంత్రి డేవిడ్ తో సమావేశమైన ఆయన దౌత్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు అంతకుముందు యూకే రక్షణ మంత్రి గ్రాండ్ షాప్స్ తో కలిసి ట్రినిటీ హౌస్ లో యూకే రక్షణ పరిశ్రమ సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు అంతర్జాతీయ వేదికలపై భారత్ వ్యూహాత్మకంగా బలంగా మారిందని చైనా కూడా అంగీకరించిందని ఈ సందర్భంగా రాజ్నాథ్ స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఐదులో యూకే తన క్యారియర్ స్టైక్ గ్రూప్ను భారత జలాల సందర్భనకు పంపే ప్రణాళికల్ని ఈ భేటీలో ప్రకటించింది భవిష్యత్తులో భారత్ యూకే దళాల సంయుక్త విన్యాసాలు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వన్ సింగ్ పన్ను హత్యకు అమెరికా గడ్డపై కుట్ర జరిగిందన్న అభియోగాలకు సాక్ష్యాలు ఇప్పుడే ఇవ్వలేమని అగ్రరాజ్య ప్రభుత్వం స్పష్టం చేసింది గురు పత్వన్ సింగ్ హత్యకు భారత్ కు చెందిన నిఖిల్ గుప్తా అనే వ్యక్తి కుట్ర పన్నారంటూ అమెరికా అతడిపై నేరాభియోగాలు నమోదు చేసింది ఈ విషయంలో న్యూయార్క్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గుప్తా లాయర్లు అభియోగాలకు సాక్ష్యాలు ఇవ్వాలని కోరారు విచారణ చేసిన కోర్టు స్పందన చెప్పాలంటూ అమెరికా ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ క్రమంలో వివరణ ఇచ్చిన ప్రభుత్వ ప్రాసిక్యూటర్లు గుప్తా అభ్యర్థులను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు గుప్తా న్యూయార్క్ కోర్టులో హాజరైనప్పుడే సాక్ష్యాలను అందజేస్తామన్నారు గతేడాది కెనడాలో ఖలిస్తానే ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందన్న ఆరోపణల తర్వాత అమెరికా కూడా ఇలాంటి ఆరోపణ చేసింది నిఖిల్ గుప్తా కుట్ర చేశారని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపింది ప్రస్తుతం దీనిపై అమెరికా ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తోంది నిఖిల్ గుప్తాను గతేడాది జూన్లో చెక్ రిపబ్లిక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం ప్రాక్ జైల్లో అతడి ఆధీనంలోకి తీసుకోవడం కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తోంది అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడినట్లు ఆలస్యంగా తెలిసిందే గత నెల ఆరంభంలో ఆస్టిన్ ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డారని ఆయనకు సర్జరీ కూడా జరిగిందని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ బుధవారం వెల్లడించింది గత నెల ఇరవై రెండున ఆస్టిన్కు సర్జరీ నిర్వహించారని మరుసటి రోజే ఆయన డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది ఆ తర్వాత జనవరి ఒకటిన మళ్లీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించింది ఈ విషయంపై ఆస్టిన్ గోప్యత పాటించినట్టు తెలిసిందే కనీసం తాను ఆసుపత్రిలో చేరిన విషయంపై బైడెన్ కు వైట్ హౌస్ కు ఐదు రోజుల పాటు సమాచారం ఇవ్వలేదని తెలిసింది ఈ వ్యవహారంపై సమీక్ష జరపాలని రక్షణ విభాగం ఆదేశించింది ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు తప్పకుండా అధ్యక్షుడికి సమాచారం ఇవ్వాలని అందరూ మంత్రులకు వైట్ హౌస్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది కుమారుణ్ణి చంపి మృతదేహాన్ని బ్యాగ్లో తరలిస్తూ పోలీసులకు చిక్కిన సూచన సెట్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కుమారుడి హత్యకు ఒకరోజు ముందే కొన్ని మెసేజ్లు చేసినట్లు పోలీసులు చెప్పారు వచ్చి కుమారుణ్ణి చూసుకోవచ్చంటూ సందేశం పంపింది కానీ అప్పటికే ఆమె బెంగళూరు నుంచి గోవాకు వెళ్లిపోయింది అదే రోజు భర్త వెంకటరామన్ కూడా ఇండోనేషియా పయనమయ్యాడు కాబట్టి కుమారుణ్ణి చూసేందుకు ఆయనకు వీలు లేకుండా పోయిందని పోలీసుల విచారణలో తెలిసిందే ఇప్పటి వరకు సుచనా సేట్ కుమారుడి హత్యపై పశ్చాత్తాపం చెందలేదని అసలు ఆమె ఈ హత్య చేసినట్లు ఒప్పుకోవటం లేదని పోలీసులు తెలిపారు జనవరి కుమారుడిని గోవాలోని హోటల్లో ఊపిరాడకుండా చేసి హతమార్చి మృతదేహాన్ని లగేజీ బ్యాగ్లో కుక్కి కర్ణాటక తరలిస్తుండగా పోలీసులకు దొరికిపోయింది వెంకటరమణ్ విడాకుల ప్రక్రియ కొనసాగుతున్న వేళ కుమారుడిని ప్రతి ఆదివారం కలుసుకోవచ్చని భర్తకు కోర్టు అనుమతించిన కారణంతో ఆమె హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు ప్రస్తుత కాలంలో ముఖ సౌందర్యం కోసం వినియోగించే ఫేస్ మాస్కులు క్రీముల్ని ఇళ్లలో తయారు చేయడం చూస్తున్నాం మార్కెట్లో దొరికే రసాయన తయారీ క్రీంల కన్నా ఇళ్లలో లభ్యమయ్యే టమాటా కలబంద పెరుగు కాఫీ వంటి వాటితోనే ఫేస్ ప్యాక్లు చేసుకోవడానికి ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తున్నారు అయితే సబ్బుల్ని కూడా ఇళ్లలోనే తయారు చేస్తున్నారు బీహార్కు చెందిన కొందరు మహిళలు మేకపాలు గ్లేజరింగ్తో పాటు ఇళ్లలో లభ్యమయ్యే కొన్ని పదార్థాలతో సువాసనలు వెదజల్లే సబ్బుల్ని సిద్దం చేస్తున్నారు ఇళ్లలో లభ్యమయ్యే సహజ సిద్దమైన పదార్థాలతో సబ్బులను తయారు చేస్తున్నారు బిహార్లోని బగాహా ప్రాంతానికి చెందిన గిరిజన మహిళలు సుమారు రెండు వందల మంది మహిళలు ఇళ్లలో సబ్బులు తయారు చేస్తూ స్వావలంబన సాధిస్తున్నారు మేకపాలు గ్లిజరిన్ వేప మసూర్ కుంకుమ పువ్వు కలబంద బొగ్గు పసుపు గంధం వంటి వాటిని ఇందుకోసం ఉపయోగిస్తున్నట్లు మహిళలు తెలిపారు और हमको गंगा प्रहरी हम लोग ट्रेनिंग दिए हैं और हम लोग सपोर्ट भी करते हैं वहीं लोग और साबुन बहुत डिमांड है सर मार्केट में इसको जो एक बार यूज कर ले रहा है वो तो साबुन हमारे घर से आके ले जा रहा है नहीं कि हम लोग उनके घर जाके देना पहले तो हम लोग को बहुत दौड़ना पड़ा साबुन में స్థానికంగా ప్రకృతిహితమైన సబ్బులకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ కొత్త మార్కెట్ను సంపాదించుకోలేకపోతున్నామని మహిళలు తెలిపారు ప్యాకేజింగ్తో పాటు బ్రాండింగ్ లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు తమకు ప్రభుత్వం నుంచి సహాయం కావాలని సబ్బులను ప్యాక్ చేసేందుకు లేబుల్స్ కావాలని తెలిపారు మంచి ప్యాకేజింగ్ చూస్తే ఖచ్చితంగా మార్కెట్ మరింత విస్తరిస్తుందని చెప్పారు ఇక్కడి మహిళలకు ఉపాధి కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని వివరించారు ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన ఓ కళాకారిణి మేకులతో అయోధ్య రామమందిర నమూనాను తయారు చేసింది ఫైన్ ఆర్ట్స్ చదువుతున్న ప్రియాసింగ్ అనే విద్యార్థి రెండు పేల ఏడు వందల ఇరవై ఆరు మేకులతో అయోధ్య రామమందిర కళాఖండాన్ని రూపొందించింది బొమ్మల గీసే బోర్డుపై వివిధ రంగుల దారాలతో మేకులను వాడి రామాలయ రూపాన్ని తయారు చేసింది రాముడిపై ఆరాధనతో ఏదైనా వినూత్నంగా చేయాలని భావించి మేకులతో తయారు చేసినట్లు ప్రియాసింగ్ చెప్పారు మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ పద్మావతీదేవి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇరవై ఏడవ రోజు వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ అవతార అలంకారంలో ఉన్న స్వామివారికి ఆస్థాన పల్లకీ సేవ నిర్వహించారు అనంతరం తిరుప్పావైలోని విశేష పాసురమైన కూడారై వెల్లున్సీర్ గోవిందాపాసరం పఠించారు అనంతరం భక్తులు స్వామి అమ్మవారికి నూట ఎనిమిది గంగాళంలో పాయసం నైవేద్యంగా సమర్పించారు వేద పండితులు కుమారస్వామి శర్మ భక్తులకు భగవాన్ శ్రీకృష్ణ అవతారంపై ప్రవచనాలు వినిపించారు